ఆంధ్ర యూనివర్సిటీ వెబ్సైట్పై హ్యాకర్లు దాడి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ డాట్ ఎడ్యూ సైట్లోనే సమాచారం తొలగించే హ్యాక్డ్ అంటూ మహమ్మద్ బిలాల్ పేరుతో ఒక మెసేజ్ ప్రత్యక్షమైంది. కశ్మీర్కు విముక్తి కల్పించాలంటూ ఇందులో పేర్కొన్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలుంచారు. హ్యాకింగ్ విషయం తెలియడంతో యూనివర్సిటీ అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఎవరో ఆకపాయలు కావాలని హ్యాక్ చేస్తుంటారని అనుమానిస్తున్నారు. అటు పోలీసులు ఇది ఎవరి పని అనే కోణంలో ఆరాధిస్తున్నారు. ఈ హ్యాకింగ్ ఉదంతంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వరరావు నుండి తెలుస్తున్నాం. ఈశ్వరరావు, ఒక వారం రోజుల కూడా కాలేదు, డిఫెన్స్ వెబ్సైట్ని కూడా హ్యాక్ చేశారనే సమాచారం వచ్చింది. మళ్ళీ కాదని కూడా కేంద్రం ఒక చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వెబ్సైట్ని హ్యాక్ చేశారంటున్నారు, అయితే యూనివర్సిటీ అధికారులు ఏం చెప్తున్నారు? పరితోష్, ఆంధ్ర యూనివర్సిటీ ఈ వెబ్సైట్ హ్యాకింగ్ అవ్వడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఒకసారి ఈ హ్యాకర్స్ హ్యాకింగ్ చేయడం జరిగింది. అప్పుడు అప్రమత్తమైన అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ మరలా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ డాట్ ఎడ్యూ అనే వెబ్సైట్ హ్యాక్ అయ్యిందని గుర్తించారు. అయితే దీనికి సంబంధించి అందులో ఫ్రీ కాశ్మీర్, కాశ్మీర్ జిందాబాద్ అంటూ ఒక నోటు కూడా ఉండడం జరిగింది. అయితే ఇది ఉగ్రవాదులు హ్యాక్ చేశారా లేకపోతే ఎవరైనా ఆక్రమణ హ్యాక్ చేశారా అనే దానిపైన అయితే మాత్రం ప్రస్తుతానికి పోలీసులకి ఫిర్యాదు చేశారు. సైబర్ పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు మొదలుపెట్టారని చెప్పొచ్చు పరితోష్. అయితే దీనికి సంబంధించి మొత్తం ఈ గతంలో అంతకుముందు పోలీసులకు సంబంధించిన ఒక వెబ్సైట్ కూడా హ్యాక్ చేశారు. అదే టైంలో ఆంధ్ర యూనివర్సిటీ అలాగే ఈ పోలీసు రెండు చేయడంతో అప్పటికి సంబంధించి అయితే మాత్రం దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పుడు మళ్ళా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ ఆకతాయిలు చేసి ఉంటారనే భావంతో ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు ఉన్నారు. అదే ఉగ్రవాదులు కానీ హ్యాక్ చేసినట్టయితే ఇది సీరియస్ అంశంగా పరిగణించే అంశం అయితే ఉంది పరితోష్. రైట్, థ్యాంక్ యూ ఈశ్వరరావు.